श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ह्रीङ्कारासनगर्भितानलशिखां सौहुलीं गलविभ्रतीं सौवर्णां वरदारिणीं वरसुधादौतां त्रिनेत्रोज्ज्वलामन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्दोषिदामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीशक्रसञ्चारिणीं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। गाङ्गेय महिनिगर्भं सर्वरचनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कन्ददेवं गुहममलगुरुं रुद्रदेय स्वरूपं सेनान्यं तारकघ्नं गुरुमचलमतिं कार्तिकेयं सदास्यं सुब्रह्मण्यमयूरध्वजरथसहितं देवदेवं नमामि। ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 29వ తారీఖు 2022 మంగళవారం శుభోదయము। ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము బహుళ ద్వాదశి మధ్యాహ్నము 2:42 వరకు ఉంటుంది। ధనుష్ నక్షత్రము ఉదయం 11:42 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు తెల్లవారుజామున 3:55 నుండి తెల్లవారుజామున 5:22 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 6:02 సూర్యాస్తమయము సాయంత్రం 6:08 వర్జము రాత్రి 6:39 నుండి రాత్రి 8:11 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయము 8:28 నుండి ఉదయం 9:16 వరకు ఉంటుంది మరియు రాత్రి 10:52 నుండి రాత్రి 11:42 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశి మకర రాశి। మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైన రోజు ఈరోజు కావున కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతయే అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు। కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడాన రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడాన రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో మృగశిర చిత్త ధనుష్ నక్షత్రముల వారికి కుజుల అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడన రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। అలాగే ఈ రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కాబట్టి రాహుగ్రహాన్ని ప్రీతికరంగా నీలిరంగ వస్త్రంలో కిలంబావ చొప్పున మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతయే అనగా కళ్ళకు ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది। రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము రాహుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును। కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతి సన్నిభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో
వారికి ఆయుర ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి అలాగే కుజదోషం తొలగిపోతుంది సర్పదోషం తొలగిపోతుంది అలాగే రాహుగ్రాన ప్రీతికరంగా అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహగా గర్భ సంబోధం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క అనుగ్రహతకు పాత్రులు అవుతారు వివాహం గాని స్త్రీ పురుషులకు త్వరితగతిన వివాహం అవుతుంది అలాగే రాహుగ్రహ దోషం తొలగిపోతుంది ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి అలాగే రాహుకాల సమయము ఈ రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషములు ఈ సమయంలో రాహుకాల పూజ చేసినడల అనగా రాహుగ్రాని ప్రీతికరంగా 10 దీపాలు వెలిగించి నిమ్మకాయల దీపాలు వెలిగించి కనకదుర్గా భవానికి ప్రీతికరంగా లలితా శాస్త్రం కుంకుమార్చన గాని అష్టోత్తర స్తనాలు గాని కుంకుమార్చన జరిపించుకునేడల రాహుకాల సమయంలో అత్యంత ప్రీతిదాయకము అనుకున్న సమస్యలను కూడా తొలగిపోతాయి గడ్డు సమస్యలు తొలగిపోతాయి వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి కాలసర్ప దోషం తొలగిపోతుంది గమనించగలరు మంగళవారం రోజున దేవీ దేవతలకు ఉదయము పంచామృత అభిషేకాలు జరిపించండి అమ్మవారికి ప్రీతికరంగా శక్తానుసారం అలంకరణ జరిపించండి ఆనందదాయకంగా ఉంటుంది మీ జీవితము అలాగే అమ్మవారి ప్రీతికరంగా లలితా శాస్త్రం కుంకుమార్చన గాని అష్టోత్తర సిద్ధనామాల కుంకుమార్చన గాని జరిపించండి గడ్డు సమస్యలు ఉన్న వారు దేవి భాగవతం చదువుకోండి అలాగే చండీ పారాయణ గాని చండీ హోమం గాని చేసుకునేటల ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామివారికి కూడా అత్యంత ప్రీతిదాయకము ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి శ్రీచంద్రం ధరించండి అలాగే విశేషమైన అలంకరణ జరిపించండి వడమాలన తోడ గాని అట్టిమల్ల తోడ గాని తులసి అర్చన గాని జరిపించినడల ఆంజనేయ స్వామికి కృపకు పాత్రులు అవుతారు ఆంజనేయ స్వామి దండకంతో గాని హనుమాన్ చాలీసతోడ గాని హనుమత్ బడబాలన స్తోత్రంతో గాని అలాగే హనుమాన్ రక్షా స్తోత్రంతో గాని ఆంజనేయ స్వామికి పూజలు జరిపించినడల సకల భయాందోళనలను కూడా తొలగిపోయి సర్వదా మిమ్మల్ని ఆంజనేయ స్వామి రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే కుజదోషం ఉన్నవారు సర్పదోషం ఉన్నవారు కాలసర్పదోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకునేటల పైన చెప్పినట్టు దోషాలను కూడా తొలగిపోతాయి త్వరితగతిలో వివాహం జరపబడుతుంది విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది నష్టద్రవ్యం ఉన్నవారు అనగా అప్పుల్లో బాగా కొడుకున్నవారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకునేటల మరలా తిరిగి యథాస్థానికి పూర్వ వైభవం మీకు రాగలుగుతుంది గమనించగలరు అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి మేషరాశి వారికి ఈ మాసనందున పదవ ఇంట గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి అన్నింట మీకు జయం లభిస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి అలాగే గృహంలో సంతోషకరమైన వార్తలు వినగలుగుతారు గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి అన్నింట మీకు జయం చేకూరుతుంది రావాల్సిన బాకీలు వసూలవుతాయి తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభించగలుగుతుంది విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతోటి పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవుతారు గమనించగలరు జై శ్రీమన్నారాయణ ఓ నమశివాయ ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి